మన మతం గురించి ఏంటి అతను ఇలా మాట్లాడుతున్నాడు, నేను అడిగేస్తాను అని అంటే అప్పుడు ఇచ్చాడు. ముందు మంచి ఉడత ఇవ్వలేదండి. ఏమనుకోండి కూరగాయలు. ఏం పర్లేదు అమ్మ అమ్మ, ఇప్పుడు మనం వైద్యం చేసేటప్పుడు ఇంజక్షన్ చేస్తే అది హింసించడం అవ్వదు కదా. మరి ఇప్పుడు మీరు నన్ను తిట్టినా విమర్శించినా దేనికోసం చేశారు? మీరు జ్ఞానం పొందడానికి చేశారు కాబట్టి. మొన్న కూడా ఒక ఆయన తుని నుంచి ఇలాగే గొర్రెకి ఫోన్ చేసి, అసలు ఏంటి ఆ రాధా మనోహరు, వాటిని కడిగి పడేస్తాను అన్న నెంబరి అని అడిగారంట. అని కడిగి పడేస్తాను అని నాకు ఫోన్ చేసి, గురుగారు మీరు ఎదురుగా ఉంటే నా కన్యలతో మీ పాదాలు కడిగేద్దును అన్నాడు. అక్కడ కడుగుతా అన్నదేమో నన్న, మళ్ళీ ఇప్పుడు పాదాలు కడుగుతావా నీ మోహన్ చంద్ర గారు బలేవాడున్నాను అన్నాను అమ్మ. కాబట్టి ఏం పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, బలేదానివమ్మ.